ఈ జ్యూస్ తయారు చేయడం కోసం రసాలు అయితేనే బాగుంటాయండి. చిన్న రసాలు అంటాం మేము ఇటువైపు. అలాగే లేత కొబ్బరి కూడా తీసుకోవాలి. ముందుగా లేత కొబ్బరిని ఇలా స్పూన్ సహాయంతో తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు మామిడి పళ్ళను శుభ్రంగా కడిగి దాని నుంచి గుజ్జు తీసేయాలి. ఇవి రసం మామిడి పళ్ళు కాబట్టి చాక్తో కోయడానికి అవ్వండి, ఇలా చేతితోనే రసం తీయాలి. రెండు పళ్ళు రసం తీసేసానండి. ఇది ప్యూరీ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం జ్యూస్ తయారు చేసుకుందాం. ముందుగా మనం లేత కొబ్బరిని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకుందాం. ముందు ఒకసారి బ్లెండ్ చేసుకొని తర్వాత కొంచెం కొబ్బరి నీళ్ళు వేసి అందులో ఇంకా మెత్తగా స్మూత్గా చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం మామిడి రసం పక్కన పెట్టుకున్నాం కదా జ్యూస్, అది ఇందులో కలిపేసుకోవాలి. మీరు షుగర్ కనుక వేసుకుంటే అప్పుడే వేసేసుకోవాలండి, లేత కొబ్బరితో పాటుగా వేసేసుకోండి షుగర్ వేసుకుంటే. నేనైతే హనీ కలుపుతున్నాను. ఇప్పుడు నేను హనీ కలిపేస్తున్నాను. హనీ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకుంటే బాగా కలుస్తుందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఈ సర్వింగ్ ఎలా మీకు చెప్తాను. ముందుగా కొంచెం జ్యూస్ పోసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. లేయర్స్ లాగా వేసుకోవాలి. కొంచెం జ్యూస్ పోసి కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఇలా వేసుకోవాలి. ఇలా లేయర్స్ లాగా మూడు లేయర్స్ లాగా వేసానండి. ఫైనల్గా పైన వేసేసి కొంచెం హనీ కలుపుకోవాలి. అంతేనండి ఈ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది కదా. ఇది డిఫరెంట్ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.